మాఘపురాణం 3వ అధ్యాయం వింధ్యపర్వత వృత్తాంతము. వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తున్నారన్నమాట. ఓ రాజా, నేను తెలుపబోయే విషయం చాలా పురాతనమైంది. ఒకానొక సమయంలో వింధ్య హిమాలయ పర్వతాల మధ్య ఉన్న ప్రాంతంలో కరువు వచ్చిందన్నమాట. అంటే త్రాగటానికి నీళ్లు లేక అంటువ్యాధులు ప్రబలి జనాలు పశువులు చాలా నష్టపడిపోయినాయి. అందువల్ల యజ్ఞయాగాది కార్యములు కానీ దేవతార్చనలు కానీ చేయలేకపోయారనమాట. అయితే వనంలో ఎందున్నటువంటి తపస్సు చేసుకుని మునీశ్వరులు సైతము ఆ కరువునకు హాహాకారములు చేసి ఆశ్రమాలను వదిలి వలసపోతున్నారు. అయితే రేవానదీ తీరమందున్న ఫలవృక్షములు పంట భూములు కూడా నీరు లేక బీడు పడిపోయినాయి. త్రాగడానికి కూడా నీరు లభించలేదన్నమాట. అప్పుడు భృగుమహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసిస్తున్నారనమాట. అయితే మహాతపస్వి అయినటువంటి భృగుమహర్షి కూడా ఆ కరువును తట్టుకోలేకపోయాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో ఉండటం వలన అచ్చటి నుంచి కదలడానికి కూడా ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతానికి వలసపోయినాడనమాట. అయితే హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచర్య ఉంది. ఆ కొండచర్య అక్కడ ఉన్నటువంటి కైలాస పర్వతానికి చాలా దగ్గరగా ఉందన్నమాట. అది తెల్లగా కూడా ఉందన్నమాట. ఆ కొండచర్య యందు ఇంద్రనీలములు ఉండటం వలన అది దగదగాయమానంగా మెరుస్తుందన్నమాట. అయితే ఎందరో మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండ వద్దకు వస్తున్నారు. శ్రీమన్నారాయణ్ని భక్తిభావంతో ప్రార్థిస్తున్నారన్నమాట. అంతేకాకుండా ఆ పర్వతం వద్దకు యక్షులు, గంధర్వులు కూడా వచ్చి విహరిస్తుంటారన్నమాట. అయితే ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళందరూ అని వశిష్ఠుల వారు ఆ దిలీప మహారాజుకి వివరించి చెప్పారన్నమాట. అంతలోనే దిలీపుడు వశిష్ఠునితో, ఓ మహానుభావ, ఆ పర్వతం గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యంను కలగజేసినాయి. ఇంకను విశేషములు ఏమైనా ఉంటే తెలపండి అని ప్రార్థించాడనమాట. మళ్ళీ వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తున్నారు, ఓ రాజా, నీ అభిష్టం ప్రకారమే వివరిస్తాను, సావధానుడవై విను అని చెప్తున్నారనమాట. ఆ పర్వతరాజము చాలా వింతైంది. వింత వింత చెట్లు, పురాతన వన్యమృగాలు, అనేక అనేక రకాల పక్షులతో ఆ పర్వతము 30 యోజనముల పొడవు కలిగి 10 యోజనముల ఎత్తు ఉందన్నమాట. అయితే అటువంటి పర్వతం వద్దకు భృగుమహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమైనటువంటి దృశ్యాన్ని చూసి సంతోషించాడనమాట. తాను తపస్సు చేసుకోవటానికి అదే అనుకూలమైన మంచి స్థలమని కూడా నిర్ణయించుకొని ఆశ్రమాన్ని కట్టుకుని తపస్సు చేసుకుంటూ ఉన్నాడనమాట. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకి వచ్చి తపమాచరించుకున్నటువంటి భృగుమహర్షిని చూసి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతంను ఈ విధంగా తెలియజేస్తున్నాడనమాట. ఆ గంధర్వ యువకుని చరిత్ర ఇప్పుడు చెప్పుకుందాం. భృగుమహర్షి, నా కష్టంను ఏమని విన్నవింతును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన స్వర్గం ప్రాప్తించిను. నాకు పులిమొగం కలిగినది. అంటే ఏ కారణంచే నాకు ఇలా కలిగిందో తెలియకుండా ఉంది. ఈమె నా భార్య, అతి రూపవతి, గుణవంతురాలు, మహాసాధ్వి. కానీ ఈ నా వికృత రూపం వలన నేనెందుకును పనికిరాని వాడినై ఉన్నాను. కాబట్టి నా ఈ పులిముఖం రూపంకు కారణం ఏమి వివరించి నా మనోబాధను తొలగింపచేయండి అని ప్రార్థించాడనమాట. అయితే ఆ గంధర్వుని దీనాలాపనలకు అతని వృత్తాంతంను వినగానే భృగుమహర్షి హృదయము కలిచివేసిందనమాట. అయితే గంధర్వులకు ఎట్లయినను తన శక్తి కొలది సాయం చేయాలని నిశ్చయించుకున్నాడనమాట. ఓ ఈ గంధర్వకుమారా, నీవు అదృష్టహీనుడవు. అదృష్టహీనత వల్లనే నీకు ఈ కష్టదశ వచ్చింది. పాపము, పేదరికము, దురదృష్టము అను మూడు కూడా ప్రాణాలను కుంగతీస్తాయి. ఈ మూడింటిని నివృత్తి చేసుకోవాలంటే మాఘస్నానమే పరమ ఔషధము. అన్ని జాతుల వారు ఆచరించవలసిన పరమ పావన మార్గము. కాబట్టి నీవు నీ భార్యతో కూడా ఈ పర్వదినం నుండి నది స్నానం ఆచరించుము. అంతేకాకుండా ఇది మాఘమాసం కదా, వెతకపోయిన తీగ తీర్థము ఎదురైనట్లు అన్నీ కూడా నీకు సమకూడి ఉన్నాయి. ఈ రోజుతో నీ కష్టాలన్నీ తొలగిపోతాయి, మనోవాంఛ కూడా తీరుతుంది. భయపడకు, మాఘస్నాన ఫలమును గురించి వివరిస్తాను అని అన్నారనమాట. అయితే ఆ గంధర్వుడు భృగుమహర్షి ఉపదేశంను శ్రద్ధగా విన్నాడనమాట.
అతని భార్య కూడా మునీశ్వరుని వచనాన్ని ఆలకించి సంతోషించిందన్నమాట. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై ఆ దాపులోనే ప్రవహిస్తున్నటువంటి నదిలో స్నానం చేసి వెంటనే అతనికి చేయడం వల్ల అతనికి పెద్ద పులి ముఖం పోయి తేజవంతమైనటువంటి సుందరమైనటువంటి ముఖము కలిగిందన్నమాట. ఆ గంధర్వ దంపతులు అమితానందము చెందినారనమాట. అంతలోనే వారిద్దరు కూడా భృగు మహర్షి వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేసి చేశారనమాట. అయితే భృగు మహర్షి వాళ్ళని దీవించి పంపివేశాడు. ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రను వశిష్ఠుల వారు దిలీపునకు ఎరిగించి వింటివా రాజా, గంధర్వ కుమారుని చరిత్ర మాఘమాసంలో పుణ్యనదులందు స్నానం ఆచరిస్తే ఎలాంటి ఫలం కలుగుతుందో ఊహించుకో అని చెప్పారన్నమాట. మీరు గనక మన రాంబంటు టీవీని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.